టాపిక్ లకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ బటన్ యాక్టివేట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారిగా ఎటువంటి అప్డేట్ వచ్చినా లేటెస్ట్ అప్డేట్ రూపంలో మా ఛానల్లో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇక ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో వచ్చేసి కాల్ లెటర్స్ అందుకున్నటువంటి అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మాత్రం గైర్హాజరు అవుతున్నారు వందల సంఖ్యలోనే అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి గైర్హ గైర్హాజరవుతే అవుతున్నారనమాట ఇక మళ్ళా సెకండ్ లిస్ట్ కూడా విడుదల చేసే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు తాజాగా వచ్చినటువంటి అప్డేట్లో ఈ జిల్లాలో వచ్చేసిందుకు దాదాపు మూడు వందలకు పైగా అభ్యర్థులు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి గైర్ హాజరు అవ్వడం జరిగింది నిన్న ఒక్కరోజే ఈ జిల్లాలో మూడు వందల ముప్పైకి పైగా అభ్యర్థులు హాజరు అవ్వడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్లైకా యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ఈరోజు వచ్చినటువంటి తాజా న్యూస్ చూసుకునేట్లయితే కన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ అయితే వచ్చిందనమాట అభ్యర్థుల అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పదమూడు వందల పద్నాలుగు మంది హాజరు మూడు వందల ముప్పై ఒక్క మంది గైర్ హాజరు అనేసి సమాచారం అయితే ఉందనమాట ఫ్రెండ్స్ నిన్నటి రోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకి మొత్తం పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులకి ఎత్తికి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడం జరిగిందనమాట ఆదివారం రోజు పరిశీలించారు అనేసి సమాచారం అయితే ఉంది మొత్తం పద్నాలుగు శాఖలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి వెరికే వెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేశారు పదహారు వందల నలభై ఐదు మంది అభ్యర్థులకి కాల్ లెటర్స్ పంపించింటే ఈ పదహారు వందల నలభై ఐదు మంది అభ్యర్థుల్లో పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్కి హాజరవ్వడం జరిగిందనమాట అయితే మొత్తం మూడు వందల ముప్పై ఒక్క మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు కేవలం ఒకే ఒక్క రోజే ఈ జిల్లాలో వెరిఫికేషన్కి వచ్చేసి మూడు వందల ముప్పై ఒక్క మంది గైర్హాజరయ్యారంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొని ఉంటుందన్నమాట చాలామంది ఎందుకో ఈ ఉద్యోగాలు పోస్టింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉన్నాయి కానీ వెరిఫికేషన్కి ఎందుకు రావడం లేదు అర్థం కాలేదు కాబట్టి చాలా జిల్లాల్లో మళ్ళా సెకండ్ లిస్టులు కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఈరోజు తాజాగా చూసుకున్నట్లయితే కన్నా ఏ శాఖకు సంబంధించి ఏ ఉద్యోగాలకు సంబంధించి ఎంతమంది కాల్ లెటర్స్ అందుకున్నారు అలాగే ఆ కాల్ లెటర్స్ అందుకున్నటువంటి పోస్టులకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పట్టికలో ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఏ ఏ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువ మంది గైర్ హాజరయ్యారు అనేసి మీకు ఒక అర్థం అయితే అవుతుందనమాట వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి రెండు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకుంటే కన్నా కేవలం నూట అరవై రెండు మంది మాత్రమే వెరిఫికేషన్కి హాజరు కావడం జరిగింది హాజరయ్యారనమాట దీన్ని బట్టి చూస్తే చాలామంది అభ్యర్థులైతేకైనా గైర్హాజరు అయినట్లు ఇక్కడ మనకు సమాచారం అయితే ఉంది దాదాపు అరవై నుంచి డెబ్బై లోపు అభ్యర్థులైతేకైనా అయితే అయ్యారు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టుకి సంబంధించి నెక్స్ట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులు ముప్పై మూడు పోస్టులకు సంబంధించి కాల్ లెటర్స్ సారీ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి లెటర్స్ ముప్పై మూడు మంది అభ్యర్థులు అందుకుంటే కన్నా కేవలం ఇరవై ఏడు మంది మాత్రమే హాజరవ్వడం జరిగింది అలాగే గ్రామ కార్యదర్శి గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మూడు వందల నలభై ఒక్క మంది అభ్యర్థులు కాల్ లెటర్స్ అందుకుంటే కన హాజరైన సంఖ్య మాత్రం రెండు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారనమాట దగ్గర దగ్గర నలభై మంది వరకు అభ్యర్థులైతే కదా గైర్హాజరు కావడం జరిగింది తర్వాత సర్వే అసిస్టెంట్లు పోస్టులకు సంబంధించి మూడు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు కాల్ లెటర్స్ అందుకుంటే రెండు వందల ఎనభై ఆరు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి ఇరవై ఆరు మంది కాల్ లెటర్స్ అందుకుంటే ఇరవై మూడు మంది హాజరు కావడం జరిగింది అంటే ఈ పోస్టులకు సంబంధించి చాలామంది అభ్యర్థులే హాజరయ్యారనమాట కేవలం ముగ్గురు మాత్రమే హాజరు కావడం జరిగింది తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నలభై ఏడు మంది కాల్ లెటర్స్ అందుకుంటే ముప్పై ఏడు మంది హాజర ముప్పై ఎనిమిది మంది హాజరయ్యారు వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ పోస్టులకి సంబంధించి ముప్పై ఎనిమిది మంది కాలెక్టర్స్ అందుకుంటే ఇరవై ఆరు మంది హాజరయ్యారు అలాగే వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి తొంభై ఒక్క మందికి గాను ఎనభై ఒక్క మంది అభ్యర్థులైతే హాజరు కావడం జరిగింది అలాగే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీకి సంబంధించి పద్నాలుగు మందికి గాను పన్నెండు మంది మాత్రమే హాజరు కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి ముప్పై రెండు మంది అభ్యర్థులు కాల్ లెటర్స్ అందుకుంటే ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది అలాగే వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి యాభై ఎక్కువ మంది గాను ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది పశ్చిమవర్ధక అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నూట ముప్పై ఏడు మంది కాల్ లెటర్స్ అందుకుంటే కేవలం నూట ఇరవై మూడు మంది మాత్రమే వెరిఫికేషన్కి రావడం జరిగింది ఇలా చూసుకుంటే అదే అదేవిధంగా గ్రామ వార్డు మహిళా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నూట అరవై ఏడు మంది అభ్యర్థులు మహిళా అభ్యర్థులు కా మహిళా అభ్యర్థులు వచ్చేసి కాల్ లెటర్స్ అందుకుంటే కన్నా కేవలం నూట ఇరవై మూడు మంది మాత్రమే హాజరు కాయినట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట చాలామంది అభ్యర్థులు మహిళా పోలీస్ పోస్టులకు సంబంధించి కూడా గైర్హాజరయ్యారు అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించి నూట పదకొండు మంది అభ్యర్థులు కాల్ లెటర్స్ అందుకుంటే కేవలం అంటే నలభై ఎనిమిది మంది మాత్రమే హాజరు కావడం జరిగిందనమాట చాలామంది అభ్యర్థులు అయితే కన్నా గైర్ హాజరయ్యారు దీన్ని బట్టి చూస్తే కన్నా దాదాపు అరవై మందికి పైగానే అభ్యర్థులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి గైర్హాజరైనట్లు సమాచారం అయితే ఇక్కడ ఉందన్నమాట ఇదే పద్ధతి మిగతా జిల్లాల్లో కూడా దాదాపు నెలకొని ఉంటుంది మళ్ళీ సెకండ్ లిస్టులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మిగతా జిల్లాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి